సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో జ్యోతిష్యం వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. పండితులు పంచాంగంలో పొందుపరిచిన అంశాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ పంచాంగాలను తిరగేస్తూ వారు చెప్పిన మాటలనే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైరస్ కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. గ్రహాల పరిభ్రమణాన్ని దృష్టిలో పెట్టుకుని పండితులు రాసే పంచాంగాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వేరే దేశంలో పుట్టిన వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందన్న గ్రంథాల్లోనూ రాసి ఉంది. అయితే వీటన్నిటినీ లెక్క చేయని వారు ఉన్నా ఆ గ్రంథాలను నమ్మేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో వైరస్ చికిత్స అంటూ లేదు. ఈ మహమ్మారి నుంచి కోలుకునేందుకు సరైన వైద్యం కూడా లేదు. ఈ మందు వాడితే కోలుకుంటారని వైద్య నిపుణులు సైతం చెప్పలేకపోతున్నారు. మూలికలతో తయారు చేసిన ఔషధాలను వాడితే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని పలు గ్రంథాల్లో పేర్కొన్నారని పలువురు వాదిస్తున్నారు. దాన్ని నిజం చేస్తూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య అనే వ్యక్తి తయారు చేసిన మందుతో ఇప్పుడు అనేక మంది వైరస్ నుంచి కోలుకొని రుజువు చేస్తున్నారు. ఇప్పుడు ఆయుర్వేదం ప్రచురణలోకి వచ్చింది. ఆయుర్వేద మందు కోసం వేలాది మంది క్యూలు కడుతున్నారు. ఇదంతా సుప్రసిద్ధ పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి 6 ఏళ్ల ముందుగానే తమ పంచాంగంలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆయుర్వేదానికి మంచి రోజులు రానున్నాయని గతంలో ఆయన ప్రచురించిన గంటల పంచాంగంలో పేర్కొన్నారు. 6 ఏళ్ల క్రితం చెప్పిన మాటను మళ్ళీ ఈ ఏడాది ఆయన రాసిన పంచాంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఆయుర్వేదం మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుందని, 6 ఏళ్ల క్రితం చెప్పిన మాటలో మార్పు లేదని, ఇంకా ప్రాధాన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే ములుగు సిద్ధాంతి చెప్పిన విధంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయుర్వేదానికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆనందయ్య మందు తీసుకున్న వారే వారు వైరస్ నుంచి కోలుకున్నారని చెబుతుండటంతో ఆనందయ్య మందుకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఆ మందు కోసం వేల సంఖ్యలో క్యూలో నిల్చుంటున్నారు ప్రజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.